జీబీఎంసీ అధికారులు అక్కడ కట్టడాలను కోల్చడం గీతం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే గీతం ఆక్రమణలో కూల్చివేత వ్యవహారంలో ఆ సంస్థల యాజమాన్యంతో బంధుత్వం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ తో పాటు ఆ పార్టీ నేతలు జోక్యం చేసుకుని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడంతో దీనికి రాజకీయ రంగు పొలుముకుంది ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ ఆ పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూస్తున్న విజయసాయి రెడ్డి ఈ ఎపిసోడ్ లో ఎంటర్ అవడంతో ఆ వ్యవహారం కాస్త ఇప్పుడు మరో కీలక మలుపు తీసుకుంది ఆయన ఏకంగా గీతం యాజమాన్యం అధ్యయనంలోని మెడికల్ కాలేజీ అనుమతులకే ఎత్తపెట్టే పెట్టే విధంగా జాతీయ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు గీతం విద్యా సంస్థల ఆధ్వర్యంలో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ పేరుతో వైద్య కళాశాల నడుస్తోంది ఆక్రమించిన ప్రభుత్వ భూముల్లో నడుస్తున్న ఈ కళాశాల అనుమతులను రద్దు చేయాలని విద్యాసాయి రెడ్డి ఆ ఫిర్యాదులో కోరారు గీతం విద్యా సంస్థల భవనాలు చాలా వరకు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయి ఆక్రమిత భూముల్లో భవనాలు నిర్మించి ఈ కళాశాలను కొనసాగిస్తున్నారు ఇది జాతీయ వైద్య నిబంధనలకు విరుద్ధం ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వకూడదు యూనివర్సిటీ అనుమతుల కోసం దరఖాస్తు చేసినప్పుడే అన్ని పత్రాలు తనిఖీ చేయాలి భవనాల ప్లాన్స్ భూముల వివరాలు పక్కాగా ఉండాలి ఇలా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని వైద్య కళాశాలను ఎలా నడుపుతారు కానీ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అనుమతులు ఇచ్చేశారు ఎన్ఎంసి పూర్వ జాతీయ వైద్యమండలి నిబంధనలను అతిక్రమిస్తూ గీత మెడికల్ కళాశాల పనిచేస్తోంది నకిలీ క్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో గుర్తింపు పొందినట్లు అనేక ఫిర్యాదులు ఉన్నాయి ధృవపత్రాలు సరైనవా కావా అని అనుమతి ఇచ్చే ముందు నాటి ఎంఐసి తనిఖీ చేసిందా లేదా అని అనుమానం కలుగుతోంది ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో ఆ సంస్థ ఉంది నలభై ఎకరాల యాభై ఒక్క సెంట్ల భూమిని గీతం ఆక్రమించిందని ఆర్డీభోసర నివేదికలో పేర్కొన్నారు గీత మెడికల్ కళాశాలకు ఎస్ ఎన్సిఎల్టీ సర్టిఫికేట్ రద్దు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి సూచించాలి ఎన్ఎంసి తనిఖీలు నిర్వహించి ఈ కళాశాల అనుమతి రద్దు చేయాలి అని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ వైద్య కళాశాలలో సరైన వసతులు సిబ్బంది లేవని రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే జాతీయ వైద్య మండలి నివేదిక ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గుర్తు చేశారు అప్పట్లో ఆ కళాశాలలో ప్రవేశాలు నిలిపివేయాలంటూ జాతీయ వైద్య మండలి అప్పుడే ఆదేశించింది కానీ నాటి ప్రభుత్వ ఒత్తిళ్లతో మళ్లీ ఆ నిర్ణయాన్ని రద్దు చేసి ప్రవేశాలకు అనుమతి ఇచ్చేసింది ఇప్పటికీ ఆ సంస్థ వసతులు కల్పించలేదు సిబ్బందిని నియమించలేదు పైగా అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ఇవన్నీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధం అంటూ విజయసాయి రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు